మామిడి సీజన్లో నిత్యం రైతులు వ్యాపారులతో కిటకిటలాడే గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వరుస అగ్ని ప్రమాదాలు, వాహనాల రద్దీతో ఏర్పాటవుతున్న ఇబ్బందులను అధిగమించే ఏర్పాట్లపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు ప్రత్యామ్నాయ దృష్టి పెట్టాయి. నూజివీడు మామిడి రసం కావాలన్నా, సిమ్లా యాపిల్ రుచి చూడాలన్నా, పండంటి బొప్పాయి కోసమైనా, ఏడాది పొడవునా రసభరితంగా ఉండే నిమ్మజాతి పండ్లకైనా, చెర్రీలు, స్ట్రాబెర్రీస్ వంటివైనా ఏ పండు అమ్మాలన్నా కొనాలన్నా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్టే. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకే కాదు, పొరుగు రాష్ట్రాలకు ఇదే ప్రధాన మార్కెట్. దేశంలోనే రెండో అతిపెద్ద పండ్ల మార్కెట్ ఇది. దక్షిణ భారతంలో అతిపెద్ద మార్కెట్గా గుర్తింపు పొందిన ఈ మార్కెట్లో కోట్లాది రూపాయల పండ్ల వ్యాపారం కొనసాగుతోంది. పలు రకాల పండ్లు ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా వంటి ప్రాంతాలకే కాక ఇతర దేశాలకు ఎగుమతవుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్కెట్లో కనీస సౌకర్యాలు ఒక ఎత్తైతే రద్దీ మరో సవాల్గా మారింది. 57 ఎకరాల సువిశాల విస్తీర్ణం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ పరిధి సరిపోవడం లేదు. మార్కెట్ రద్దీ, వాహనాల రాకపోకల ఇబ్బందులు, తరచూ జరిగే అగ్ని ప్రమాదాలు పెద్ద సమస్యగా మారాయి. మార్కెట్ తరలింపు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నా ప్రస్తుత మామిడి సీజన్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెట్ అధికారులు తెలియజేస్తున్నారు. మ్యాంగో సీజన్లో ముఖ్యంగా అరైవల్స్ రావడం ఎక్కువ జరుగుతున్నదన్న దృష్ట్యా రైతులకు మ్యాక్సిమం మాకు రేటు రావడానికి ప్రయత్నం చేయడం కోసం మేము కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా మార్కెట్ యార్డ్లో ప్రతి సీజన్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం మామూలుగా ఉంది. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కమిషన్ ఏజెంట్ కూడా రెండు మూడు డ్రమ్ల వాటర్ స్టోర్ చేసుకోవడం, అదేవిధంగా ఫైర్ ఎస్టింగ్విష్ మెషిన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరడం కూడా జరిగింది. మార్కెట్లోకి రావటం, పండ్లను తీసుకున్నాక మార్కెట్ నుంచి వాహనాలు బయటకు వెళ్లడం కూడా ఈ సీజన్లో కష్టతరమే. వీటన్నింటి దృష్ట్యా పలు శాఖల సమన్వయంతో సమస్యను సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసమే ఇప్పుడు మెట్రో వర్క్స్ కూడా జరుగుతున్నందున మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కోసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 3 గేట్లకు అదనంగా ఇంకో గేట్ కూడా ఏర్పాటు చేసుకుని అవుట్ గేట్గా వాడుకొని ఖాళీ వెహికల్స్ని అక్కడి నుంచి పంపడం కోసం మేము ప్రయత్నం చేయడం జరుగుతున్నాం సార్. అయినా ముఖ్యంగా ఇక్కడ వస్తున్నటువంటి అరైవల్స్ అండ్ వాల్యుయేషన్ దృష్ట్యా ఒక గేట్ నుంచి ఇన్కమింగ్, ఇంకొక గేట్ నుంచి అవుట్గోయింగ్ తీసుకోవడం, దానివల్ల ఈ ఖాళీ అయినటువంటి ఆటోలను వెనక గేట్ నుండి 3వ గేటు ఇంకొకటి అదనంగా గేట్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా తర్వాత వచ్చిన రైతు సరుకులను బయట ఉంటే ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అది ఇన్ టైంలో లోపలికి వచ్చేటట్టుగా దానికి తగిన చర్యలు తీసుకుంటామని మా హెడ్జెస్ గారు కూడా వాగ్దానం చేయడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులు, కమిటీల ఆధునీకరణకు అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు అదనంగా స్థలం కేటాయింపు, తరలింపు అంశాలను పరిశీలిస్తోంది. త్వరలో దేశంలోనే మౌలిక సదుపాయాల కల్పన, అధునాతన భవనాలు, ఐటీ, ఆన్లైన్ హంగులతో అత్యుత్తమ పండ్ల మార్కెట్ సిద్ధం కానుంది.